Hi everyone, good evening. This is Dr. Philomena, Council of Human Rights. ఈ రోజు మనము ప్రకాశం డిస్టిక్ వచ్చామండి. అంటే ఒక మన హ్యూమన్ రైట్స్ మీటింగ్ గురించి మనము ప్రకాశం డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక విలేజ్ కి రావడం జరిగినది. అంటే ఇప్పుడు మానవ హక్కుల గురించి మనము ఒక మీటింగ్ పెట్టామన్నమాట. అది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది పల్లెటూర్లు కాదు, సిటీలు కాదు, పేదవాళ్ళు కాదు, ధనికులు కాదు, తర్వాత ఎడ్యుకేటెడ్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, ప్రతి ఒక్కరికి ఇది హక్కులు అనేటువంటి ప్రతి ఒక్కరికి బేసిక్ నీడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఇంట్లో మనకు ఒక ఇల్లు కట్టాలంటే మనం ఒక ఫౌండేషన్ కావాలి. ఆ ఫౌండేషన్ లేకుండా మనం ఇల్లు అనేటువంటిది కట్టలేము కదా. అలాగే మానవ హక్కులు అనేటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో అది ఒక ఫౌండేషన్ అనమాట. అంటే ఆ యొక్క హక్కులు అనేటివి లేకుండా యొక్క జీవితం అనేటువంటిది లేనే లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం ఈరోజు జీవిస్తున్నామంటే అదంతా కూడా ఆ యొక్క హక్కుల అనే బేస్ పైననే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క మానవ హక్కులు కానీ తర్వాత చట్టాలు కానీ వీటన్నింటిని బేస్ చేసుకునే మనము జీవిస్తూ ఉన్నాం అనమాట. ఇకపోతే అవేర్నెస్ ప్రోగ్రాము అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంటే స్టూడెంట్స్కు వాళ్ళకు ఒక అవేర్నెస్, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, తర్వాత తల్లిదండ్రులకు ఏం హక్కులు ఉన్నాయి, పిల్లలపైన ఏం హక్కులు ఉన్నాయి, ఇంకా చూస్తే గిన ఇక్కడ ఏదైనా పనిచేసేటువంటి స్థలాలలో యజమానులకు తర్వాత వర్కర్స్కు ఎలాంటి హక్కులు ఉంటాయి, తర్వాత సమాజంలో ఒక పొలిటికల్లో ఉన్నటువంటి వాళ్ళకు సామాన్య ప్రజలకు వాళ్ళ మధ్యలో ఎలాంటి హక్కులు ఉంటాయి, ఇలా రకరకాలైనటువంటి అంటే మనం ఇక భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇక భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులన్నీ కూడా మనం పాటిస్తున్నాము. అలాగే ఆ యొక్క హక్కులు మూలంగానే మనం జీవిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ యొక్క చట్టాలను వదిలి చట్టాలు లేకుండా మానవ హక్కులు లేకుండా మనం లేమండి. ఇప్పుడు ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఏదైనా ఆ నేరానికి తగినటువంటి శిక్ష పడేటువంటి సమయంలో న్యాయస్థానము వాళ్ళు ఏం చూస్తారనంటే ఈ యొక్క వ్యక్తి పేదవాడా, ఈ వ్యక్తి ధనికుడా, లేక ఈ వ్యక్తి ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా అనేటువంటిది చూడరండి. ప్రతి ఒక్కరికి సమానంగా ఆ యొక్క నేరానికి తగినటువంటి శిక్షలు మాత్రం ప్రతి ఒక్కరికి సమానంగానే ఉంటాయన్నమాట. మనం ఎంతోమంది పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాము. ఎందుకంటే గినా వాళ్ళంతా కూడా ఏదైనా నేరాలు చేసినప్పుడు ఎక్కడ కూడా తప్పించుకున్నట్టుగా మనమైతే గినా దాఖలాలు లేవన్నమాట. ఎందుకంటే ఎంతో సోషల్ మీడియాలో మనకు అవేర్నెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నేరాలు ఇలాంటివన్నీ కూడా ఏది కూడా జరగకుండా ఉండాలి అని అంటే గినా ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి కూడా అవేర్నెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన హక్కుల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనము ఎలా జీవించాలి, ఇంట్లో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ఒక అవగాహన దొరుకుతుంది. అలాగే చట్టాలు తెలుసుకున్నప్పుడు నేరాలు అనేటువంటివి దాదాపుగా మనం ఆపివేయచ్చు అనమాట. అంటే నేరాలు జరగకుండా మనము చూడవచ్చు. ఎందుకంటే ఫలానా నేరానికి ఫలానా శిక్ష ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ నేరం చేయటానికి వెనకం చేస్తాడనమాట. ఎందుకంటే అలాంటి కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆ యొక్క నేరాలు అనేటువంటిది వాళ్ళు చేయరనమాట. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మేము మన యొక్క హ్యూమన్ రైట్స్ నుంచి ప్రతి ఒక్క స్టేట్లో కానీ ప్రతి ఒక్క డిస్టిక్ లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు మనల్ని ఎక్కడికి ఇన్వైట్ చేస్తారో అక్కడంతా కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ గురించి, మానవ హక్కుల గురించి మనం అవేర్నెస్ అయితే గిన ఇవ్వటం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. అలాగే ఇంకా ఈరోజు ప్రోగ్రామ్ ఇంకా జరగలేదు, ఇంకా ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత మన యొక్క వీడియోస్ తర్వాత ఫొటోస్ అన్ని కూడా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా సోషల్ అవేర్నెస్ కు సంబంధించినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సోషల్ అవేర్నెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నా పేరు డాక్టర్ ఫిలోమినా. మీకు ఇక ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.